శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2,46,965 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 858.40 అడుగులుగా కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100.7085 టీఎంసీలుగా కొనసాగుతుంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కర్నూలు తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం నీటి మట్టం 1631.99 అడుగులు ఉండగా ఇంట్లో 87,766 క్యూసెక్లు అవుతుంది. ఇక నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్కి